శాంతి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మన జీవితాలలో ఒక కొత్త వెలుగు ప్రకాశము శక్తిని నింపాలి అని గడిచిన సంవత్సరంలో ఏవైతే విఘ్నాల కారణంగా కార్యరూపం దాల్చకుండా ఉన్నాయో అలాంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగి అదృష్టం మనల్ని వరించాలి అని సదా భగవంతుని దీవెనలు వరదాని హస్తం ఈ తల మీద ఉంటూ అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవాలి అని నవ్వుతూ నవ్వేస్తూ ఆనందంగా సుఖ సంతోషాలమయంగా ఈ జీవితాన్ని తయారు చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరాన్ని ఒక కొత్త నూతన ఆలోచన విధానంతో ఒక నూతన ప్రణాళికతో ప్రారంభిద్దాము అయితే గతంలో జరిగినటువంటి గత సంవత్సరంలో జరిగినటువంటి చేదు అనుభవాలని చేదు విషయాలని చేదు మాటలని ఏవైతే అనుకూలించలేదో ఏవైతే సరకలేదో ఏవైతే ఫలించలేదో ఏవైతే మనకు దుఃఖాన్ని ఇచ్చాయో అలాంటి విషయాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ అలాంటి చేదు అనుభవాలన్నింటినీ కూడా మనస్సు నుంచి డిలీట్ పాజిటివ్ థింకింగ్ అనేటువంటి విషయాన్ని ఉపయోగించి వాటిని మనస్సు నుంచి పూర్తిగా అరేస్ చేస్తాము తొలగిద్దాము ఎందుకంటే చాలా రకాలైనటువంటి పాత సంస్కారాలు కావచ్చు పాత అలవాట్లు కావచ్చు మనల్ని విసిగించేవి మన జీవితంలో మనం ముందుకు పోకుండా విఘ్న రూపంగా ఉండేటువంటివి అయినా ఎక్కువగా ఆలోచించే అలవాటు కావచ్చు టెన్షన్ పడే అలవాటు స్ట్రెస్లోకి వచ్చేటువంటి అలవాటు కావచ్చు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా వ్యాకులత చెంది ఏం జరుగుతుందో నా భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఇన్సెక్యూర్గా ఉండేటువంటి అలవాటు ఇతరులతో పోల్చుకొని ఎప్పుడు అసంతుగా అసంతృప్తిగా ఉండేటువంటి అలవాటు మనకి తెలుసు కదా అలాంటి పాఠ సంస్కారాలకి అలవాట్లకి ఫుల్ స్టాప్ పెడుతూ వితాయి వేడ్కోలు ఇస్తూ ఈ సంవత్సరం ఒక నూతన జీవన విధానంతో నూతన శైలితో ఈ జీవితాన్ని ప్రారంభిద్దాము ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తే అలాగే సరుకుతుంది యాజ్ యూ థింక్ సోషల్ యోగ బికమ్ మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంది కాబట్టి మంచి ఆలోచనలని మన బ్రెయిన్కి మన మైండ్కి మనం ప్రోగ్రామ్ చేద్దాము ఆలోచన విధానంతోనే మన జీవితాన్ని శ్రేష్టంగా చేసుకుందాము ఉదాహరణకు నేను నిర్విఘ్న ఆత్మను నిర్విఘ్న స్వరూపాన్ని ఎలాంటి విఘ్నం వచ్చినా నాకున్నటువంటి శక్తితో సమర్థతతో దాన్ని నేను ఎదుర్కోగలను సఫలత నా జన్మసిద్ధ అధికారము నేను భాగ్యశాలి ఆత్మను నా ఈ నూతన సంవత్సరము సంతోషాలతో నిండుగా ఉంది నేను అనుకున్న కార్యాన్ని శ్రేష్టంగా సాధించగలను భగవంతుని దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా ఉన్నాయి అని ఇలాంటి శుభ శ్రేష్ట సంకల్పాలతో పాజిటివ్ విజువలైజేషన్ చేస్తూ మైండ్ని బ్రెయిన్ని మనం చార్జింగ్ చేసినప్పుడు అదే జరుగుతుంది ఇక రెండవది ఈ జీవితాన్ని నిర్విఘ్నంగా తయారు చేసుకోవటంలో ఆరోగ్యం చాలా అవసరము ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యమే సంపద హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటూ ఆధ్యాత్మిక శక్తిని స్వయంలో నింపుకుని అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి మరి శారీరక ఆరోగ్యం కోసము సాత్వికమైనటువంటి ఆహారము ఎక్సర్సైజెస్ చేయటం వలన మనం నిరోగి తనువుతో ఆరోగ్యంగా ఉండగలము మరి మన మనస్సు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కువగా మనం ఎమోషనల్ అవ్వకుండా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తూ సాత్వికమైనటువంటి మనస్సుతో ఉంటూ ఈ మనస్సుని పాజిటివ్ శ్రేష్ట సంకల్పాలతో ప్రోగ్రామింగ్ చేయటం వలన సాత్వికమైనటువంటి మనస్సు అంతేకాకుండా ఈ ఒక్కరోజే సంతోషంగా ఉండటం న్యూ ఇయర్ని జరుపుకోవటం కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి క్షణం సుఖంగా శాంతిగా ఉంటూ మన జీవితాన్ని విశేషంగా మనం తయారు చేసుకోవాలి అంటే కూడా మనస్సు చాలా ఆరోగ్యంగా శక్తిశాలిగా ఉండాలి మరి ఎప్పుడైతే మన మనస్సుని బుద్ధిని పరంపిత పరమాత్మ సర్వశక్తివాన్ ఈశ్వరుడితో మనం ట్యూన్ చేస్తామో కనెక్ట్ చేస్తామో ఆ సర్వశక్తులని గుణాలని మనలో నింపుకోగలం మన చుట్టూ కూడా ఆ శ్రేష్టమైనటువంటి వైబ్రేషన్స్తో కూడిన తేజస్వి ప్రభా మండలం వ్యాపించి ఉంటుంది భగవంతుని నుంచి సదా శాంతిగా నిర్విఘ్నంగా సర్వ ఖ్యానాలతో సంపన్నంగా అయ్యేటువంటి దృష్టిని శక్తిని నింపుకొని అనుకున్న ప్రతి కార్యాన్ని మనం నిర్విఘ్నంగా చేసుకోవచ్చు ఇక మూడవది సదా శుభకార్యము శుభము ఆలోచించటం శుభం చేయటం దీవెనలు పొందటం కోసం ఆశీర్వాదాల కోసం ఎక్కడెక్కడికో వెళ్తాము ఎవరెవరినో అడుగుతాము కానీ మనం చేసేటువంటి ప్రతి ఆలోచన మనకు ఒక బ్లెస్సింగ్ కావాలి దీవెన కావాలి రాత్రిపూట కంపల్సరిగా నిద్రపోయే ముందు మనం ఏమైతే చేశామో వాటన్నింటినీ మనస్సు నుంచి పుట్టి నుంచి తొలగించుకొని పరమాత్మకి వాటిని ఆ బహుశాని పరువుని సరెండర్ చేసి ఆయన యొక్క శక్తిని స్వయంలో నింపుకొని మన ప్రతి ఆలోచనతో భావాలతో శుభమే జరగాలి అని కోరుకుంటూ ఈ జీవితాన్ని శుభమయంగా చేసుకోవాలి అంటే మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలని బలహీనతలని అవగుణాలని వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని బ్లేమింగ్ చేస్తూ కంప్లైంట్ చేస్తూ మన దుఃఖానికి మనమే కారణమవుతాము అలా కాకుండా స్వయం మన ఆలోచన విధానం మీద మన భావాల మీద మన మాటల మీద మన వైఖరి మీద దృష్టి పెడుతూ నా జీవితాన్ని నేను ఎంత శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నానో అని మనము నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మన ప్రతి ఆలోచన మన భాగ్యాన్ని తయారు చేస్తుంది మరి మన ఆలోచనలతో భాగ్యాన్ని అదృష్టాన్ని తయారు చేసుకుందాం ఎందుకంటే నా ఈ జీవితానికి నేనే స్క్రిప్ట్ రైటర్ని కాబట్టి నా ప్రతి ఆలోచన శక్తిశాలిగా ఆనందంగా ముందుకు తీసుకెళ్ళి ప్రేరణ ఇచ్చే విధంగా ఆదర్శంగా ఉంటే భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు ఇక భగవంతుడు పితా పరమాత్మ ఈశ్వరుడు మనందరి కోసం ఈ సృష్టిపైన అవతరించి సత్యయుగాన్ని నూతన ప్రపంచాన్ని వైకుంఠాన్ని స్వర్గాన్ని అరచేతిలో తీసుకొచ్చారు కాబట్టి సదా ఈ హృదయంలో పరమాత్ముని యొక్క అనంత దివ్య స్వరూపాన్ని నింపుకొని భగవంతుని ఛత్ర ఛాయలో ఉంటూ నా చుట్టూ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేనే కార్యం చేస్తున్నా తండ్రి యొక్క అనంతమైనటువంటి దీవెనలతో శక్తులతో కూడినటువంటి వాయుమండలంలో నేను సురక్షితంగా ఉన్నాను నా కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు మాకెప్పుడు మంచి జరుగుతుంది ఏదైతే గడిచిపోయిందో గటించిపోయిందో అది మంచికే అందులోనూ మంచి ఉంది ఏదైతే ఉందో అది మంచికే ఏదైతే జరగపోతుందో అది కూడా చాలా మంచికే నిర్విఘ్నంగా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రేరణతో ఒక నూతన ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్తూ పరమాత్ముడిచ్చేటువంటి స్వర్గ వైకుంఠ వారసత్వానికి మనల్ని మనం అధికారిగా చేసుకుందాము ఈశ్వరుడికి ఇచ్చినటువంటి బాటలో నడుస్తూ ఆ మార్గంలో నడుస్తూ ఈశ్వరునికి ఒక ఆజ్ఞాకరి సంతానంగా ఉంటూ ప్రతి క్షణం సంతోషంగా ఆనందంగా ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ పరివర్తనయే విశ్వ పరివర్తన స్వ కళ్యాణమే విశ్వ కళ్యాణము మనం సంతోషంగా శాంతిగా ఉండటం వలన అనేక మంది దుఃఖంలో అశాంతిలో ఉన్నటువంటి ఆత్మల యొక్క దుఃఖాన్ని అశాంతిని తొలగించి వారికి సుఖ శాంతి ఆనందం యొక్క అనుభూతిని చేయించగలము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఏవేవైతే విఘ్నంగా ఉండిపోయాయో వాటన్నింటినీ కూడా నిర్విఘ్నంగా చేసుకుంటూ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుందాం ఎలాంటి పరిస్థితి ఒత్తిడి సంఘర్షణ కష్టం ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావంలోకి రాకుండా తల వంచకుండా మహావీర శక్తిశాలి ఆత్మగా మనస్సులో సదా పరమాత్మ యొక్క నామస్మరణ పరమాత్మ యొక్క శక్తులని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో సంతోషాల ఆనందాల కలసనతో ఈ జీవితాన్ని విజయవంతంగా శ్రేష్టంగా చేసుకుందాము పరమాత్ముని యొక్క దివ్య ఆశీర్వాదాల వరదని హస్తము సదా ఈ తల మీద ఉంటుంది ఆయన మార్గంలో నడుస్తూ ఈశ్వరుణ్ణి తల్లిగా తండ్రిగా టీచర్గా సద్గురువుగా భావిస్తూ ఈశ్వరుడు చెప్పినట్టు ఈ జీవితాన్ని విజయవంతంగా దివ్యంగా చేసుకుందాం ఓం శాంతి